మహాత్మా గాంధీ 150వ జయంతి పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఏటీ అగ్రహారం ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు ఆటో మురళి తెలిపారు. సమాజ సేవ చేయడానికి మంచి మనసుంటే చాలని నిరూపించేందుకే గత 4 ఏళ్లుగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగే వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు అందించి మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఏటీ అగ్రహారం పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రవి మల్లికార్జునరావు పాల్గొన్నారు. అలాగే ముందుగా అందరికీ గుంటూరు నగర ప్రజలందరికీ కూడా 150వ గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఏటీ అగ్రహారం ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం జరుపుతున్నటువంటి ఉచిత వైద్య శిబిరం మా ఆటో డ్రైవర్లందరం కలిసి కూడా 4వసారి దిగ్విజయంగా జరపబోతున్నాము. రేపు అక్టోబర్ 2వ తారీఖు 150వ గాంధీ జయంతి సందర్భంగా కాబట్టి గుంటూరు నగర ప్రజలు, ఏటీ అగ్రహారం పరిసర ప్రాంత ప్రజలు, ఏటీ అగ్రహారం ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉచితంగా రక్త పరీక్షలు, డాక్టర్ల సలహా మేరకు మందులు ఇవ్వబడతాయి. కాబట్టి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ క్యాంపు నిర్వహించబడుతుంది. దాదాపు 10 మంది డాక్టర్ల చేత పరీక్షించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏటీ అగ్రహారం కానివ్వండి, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున మేము కోరటం జరుగుతుంది. మేము ఈ కార్యక్రమం ద్వారా 4వ సంవత్సరం దిగ్విజయంగా జరుపుతున్నాము. దీనికి కారణమైనటువంటి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మహానుభావులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ మా ఆటో డ్రైవర్లు ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల మేము ఒక చిన్న మెసేజ్ చెప్పదలిచాము. ఏంటంటే సమాజానికి సేవ చేయాలి అంటే సమాజంలో గొప్పవాళ్లే కానవసరం లేదు, గొప్ప మనసున్న వాళ్ళైతే చాలు అనే మా కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ ఉద్దేశంతో మేము అందరికీ ఒక మెసేజ్గా తెలియజెప్పదలుచుకున్నాం. సాటి మనిషికి సాయం చేయాలంటే మనం ఏదో సమాజంలో ఆస్తులు ఉండాలి, గొప్పవాళ్ళమై ఉండాలి అనే కాదు, మనం బ్రతుకుతూ మనతో పాటు మనకు తోచింది సాటి మనిషికి ఉపయోగపడే విధంగా మనం చేయగలిగితే దానికి మించిన సేవ లేదు. దాని ముఖ్య ఉద్దేశమే ఈ మన ఆటో డ్రైవర్స్ సంబంధించి మేము ఇంతకుముందు గతంలో చేసినటువంటి చలివేంద్రం కార్యక్రమం కానివ్వండి, మెగా వైద్య శిబిరం కానివ్వండి, ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేశాం. వీటన్నిటికీ కూడా మాకు వెనకుండి నడిపించినటువంటి అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.